గురుగారు మనం ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో మాట్లాడుకున్నప్పుడు బయటికి కనిపించే ప్రాబ్లమ్స్ గురించి చర్మ వ్యాధుల గురించి మనకి నొప్పుగానో ఏ విధంగానో తెలిసిన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం కానీ చాలా మందికి చిన్న పిల్లలకు కూడా చదువుకునే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మెంటల్ టెన్షన్స్ కానీ మతిమరుపు కానీ ఇలాంటి మెంటల్గా ప్రాబ్లమ్స్తో చాలామంది ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళకి మెడిసిన్స్తోనే తగ్గుతుంది ఇది మొండి ప్రాబ్లం కదా అన్న ఫీలింగ్ ఉంది. కానీ ఆయుర్వేదంలో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్గా ఏదైనా ఆకు దొరుకుతుందా? చాలా మంచి ప్రశ్నమా. నిజంగా మమ్మల్ని కూడా దైనందిన జీవితంలో మా క్లినిక్స్లో అడుగుతుంటారు మా ఈ మతిమరుపుకు సంబంధించి కానీ తర్వాత ఈ జ్ఞాపక శక్తి సరిగ్గా లేకపోయి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ పేషెంట్స్ కానీ లేకపోతే చిన్నపిల్లలు పేరెంట్స్ కానీ వీళ్ళు అడుగుతుంటారు. మన కామెంట్స్లో కూడా చాలా కామెంట్స్ వచ్చినాయి మిమ్మల్ని ఈ ప్రశ్న అడగమని చెప్పి. వెరీ గుడ్ చాలా మంచి ప్రశ్నమ్మా, ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఇదేంటంటే మా బ్రాహ్మి అమ్మ సరస్వతి పేరే సరస్వతి మాదాన్ అంటే విద్యా దేవతలకు అధిపతి. సో విద్యలకు అధిపతి సరస్వతి దేవమ్మ, దేవతామూర్తి. అందుకే ఆ మొక్కకు కూడా సరస్వతి అని చెప్పేసి నామకరణం చేయనుంది. అట్లే కొన్ని ప్రాంతాల్లో దాన్ని బ్రాహ్మి అనేటువంటి అర్థం ఉంటారు. బ్రాహ్మి బ్రహ్మ సంబంధించినటువంటి మూలిక కాబట్టి బ్రాహ్మి అంటారు. అదేవిధంగా బ్రహ్మదేవుని భార్య సరస్వతి అమ్మ, అవును కాబట్టి బ్రహ్మదేవుని భార్య సరస్వతి కాబట్టి బ్రాహ్మి అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుందమ్మా. సో ఈ సరస్వతి ఆకును గమనించినట్లయితే మనిషి యొక్క మెదడు ఏ విధంగా ఉంటుందో సరస్వతి ఆకు ఆ విధంగా ఉంటుందమ్మా. బ్రెయిన్ షేప్ లో ఉంటుందా? మీరు ఇమేజ్ లో చూడొచ్చు, లేకపోతే మొక్కను కూడా మనకు దొరుకుతాయమ్మా. సరస్వతి ఆకు ఎక్కడైనా కనిపిస్తుంది. సో మీరు గూగుల్లో ఇమేజ్లో చూసినా మనిషి మెదడు షేప్ ఉంటుంది కాబట్టి మన మహర్షులు ఏనాడు గుర్తెరిగి ఆ యొక్క మొక్క యొక్క ఔషధ గుణాలను మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులలో చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి చెప్పడం జరిగిందమ్మా. అందుకే ఈ మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు అంటే ఇప్పుడు ఈ జ్ఞాపక శక్తి తగ్గిపోవడము, తర్వాత పిల్లలకు నత్తి మాటలు వస్తుండడము, అదేవిధంగా మెదడుకు సంబంధించినటువంటి ఈ పక్షవాతం రావడము, తర్వాత మెదడులో కొన్ని రకాలైన కంతులు రావడము, అట్లే ఈ పార్కిన్సన్స్ వ్యాధి అని చెప్పేసి వస్తుంటుందమ్మా. వణుకుడు రోగం అంటే ఇట్లా వణికిపోతుంటారమ్మా, నరాల బలహీనత లాగా. మెదడుకు సంబంధించినటువంటి కొన్ని సమస్యల వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ఓకే, బ్రెయిన్ కి ప్రాబ్లం కాబట్టి నరాలకు ప్రాబ్లం అయిపోతుంది. సమస్య ఒక చోటు ఉంటే ఆ లక్షణాలు ఒక చోట కనిపిస్తుంటాయి. రైట్. సో ఇలాంటి అనేక రకాలైనటువంటి వ్యాధులకు కూడా ఈ యొక్క సరస్వతి చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో అందుకే దీన్ని బట్టి నాకు ఒక విషయం ఈ సందర్భంలో గుర్తొస్తుందమ్మా. చెప్పండి సార్. 3 leaves a day కీప్స్ ద ఏజింగ్ ప్రాసెస్ అవే అని చెప్పేసి మన పెద్దలు ఏనాడో చెప్పడం జరిగిందమ్మా. ఓకే, అంటే రోజు ఒక 3 ఆకులిగిన మనం నవలడం అలవాటు చేసేసుకుంటే ఏజింగ్ ప్రాసెస్ అంటే వృద్ధాప్య సమస్యలు, వృద్ధాప్య లక్షణాలు, వృద్ధాప్యం త్వరగా రానియకుండా కాపాడేటువంటి అద్భుతమైనటువంటి శక్తి కూడా ఉంది కాబట్టి ఆ రసాయన గుణం ఉంది అని చెప్పేసి కూడా చెప్తుంటారమ్మా. అంటే వార్ధక్యాన్ని త్వరగా రానియకుండా చేసేటువంటి గుణాలు ఇందులో ఉంటుంటే ఔషధ గుణాలు ఉన్నాయమ్మా. అంటే వృద్ధాప్య లక్షణాలను దూరం చేసే గుణాలంటే వృద్ధాప్యం వచ్చే కొద్దీ మతిమరుపు రావటం ఇట్లాంటివైనా, లేకపోతే చర్మంలో ముడతలు అవి కూడా తగ్గిపోతాయి ఉన్నాయమ్మా. అందుకే అది చెప్పానమ్మా. ఇప్పుడు వృద్ధాప్యం అంటే దేహ ధర్మాల్లో శరీర ధర్మాల్లో భాగంగా సరే జ్ఞాపక శక్తి తగ్గడం ఒకటి, పినికిడి శక్తి తగ్గిపోతుంటుంది, చూపులో మార్పు వస్తుంటుంది, జీర్ణశక్తిలో మార్పు వస్తుంటుంది, నిద్రలో మార్పు వస్తుంటుంది, కీళ్లలో మార్పు వస్తుంటుంది, తర్వాత లివర్లలో మార్పులు వస్తుంటాయి. ఇలా ప్రతి కణము ప్రతి అవయవము, అందుకే సీరియతే ఇది శరీరం అంటారమ్మా. అంటే ఇంచుమించు 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు దశని శరీరం అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తుంటారు అనమాట. అంటే క్షీణించడం. అవును. సో ఒక స్థాయి వరకు శరీరం ఎదుగుదల ఉంటుందమ్మా. ఒక స్థాయి దాటిన తర్వాత క్షీణత మొదలవుతుంది. క్షీణతలో భాగంగా దేహధర్మంలో భాగంగా జీవధర్మాల్లో భాగంగా ఈ లక్షణాలు కలుగుతుంటాయి. ఈ లక్షణాలను త్వరగా రాకుండా చేసేటువంటి శక్తివంతమైనటువంటి ఔషధ గుణాలు ఈ సరస్వతి మొక్కలో భగవంతుడు నిక్షిప్తం చేసి మానవాళికి అందించాడు కాబట్టి ఋషులు ముందు జాగ్రత్తగా వేలాది సంవత్సరాల క్రితమే మానవాళి సంక్షేమం కోసం, మానవాళి అభివృద్ధి కోసం, మానవాళి ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ సరస్వతి మొక్కను మనకు అందించారమ్మా. రైట్. గురుగారు సరస్వతి మొక్క గురించి, ఆ అద్భుతమైన పేరు గురించి, ఆ లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మీరు చెప్పారు. అంత అద్భుతమైన పేరు ఉంది కాబట్టి, బ్రహ్మ సరస్వతి ఆ ఆకులో ఉన్నారు కాబట్టి, నాకు ఇంకొక డౌట్. ఈ జ్ఞాపక శక్తి జ్ఞానంతో పాటుగా చాలామందికి నత్తొస్తూ ఉంటుంది, చాలామంది పిల్లలకి త్వరగా మాటలు కూడా రావు, వాళ్ళకి తెప్పించే గుణం కూడా ఈ ఆకులో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉందమ్మా. చెప్పాను కదమ్మా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు అలాంటివమ్మా. ఇప్పుడు మీరు అడిగేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. అసలు ఇది ఏం చేస్తుందంటేమ్మా, ఈ సరస్వతాకు పరిశోధనలో కూడా నిరూపితమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మన ప్రేక్షకుల కోసం ఒకటి చెప్తాం. మన దేహంలో ఈ SOD క్యాట్ గ్లూటాథియోనిన్ అని చెప్పేసి కొన్ని రకాలైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయమ్మా. సో ఈ యొక్క రసాయన పదార్థాలు ఎంత ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటే అంత మెదడుకు సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ సిఏటి కానీ ఎస్ఓడి కానీ గ్లూటాథియోనిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఏం చేస్తాయంటమ్మా, మనకు వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల చిన్న వయసు నుంచి పెద్దల వరకు కూడా మెదడులో వివిధ రకాలైనటువంటి మార్పులు జరుగుతుంటాయమ్మా. క్షణము కణకణాలు దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తీసుకునేటువంటి ఆహారం వల్ల కానీ, వాతావరణ ప్రభావం చేత కానీ, మానసికమైనటువంటి ఒత్తిడి వల్ల కానీ మెదడులో కణాలన్నీ దెబ్బతింటుంటాయమ్మా. ఈ కణాలు దెబ్బతినడానికి కారణం ఏమంటే టా అనేటువంటి ప్రోటీన్. సో ఈ టా అనేటువంటి ప్రోటీన్ ఎక్కువ ఉత్పత్తి అయ్యే కొద్దీ కణాలు డ్యామేజ్ కావడం ఎక్కువైపోతుంది. కణాలు డ్యామేజ్ అయ్యే కొద్దీ ఈ నత్తి రావడం కానీ, లేకపోతే జ్ఞాపక శక్తి తగ్గిపోవడం కానీ, పక్షవాతం లాంటి సమస్యలు రావడం కానీ, నేను ఇంతకుముందే చెప్పినట్లు ఈ ఆల్జిమర్స్, పార్కిన్సన్స్ అనేటువంటి సమస్యలు కానీ రావడం జరుగుతుంటుందమ్మా. సో ఈ శరీరంలో నేను చెప్పినట్లు ఈ మూడు పదార్థాలు క్యాటు, ఎస్ఓడి అనేటువంటి ఇదొకటి, తర్వాత గ్లూటాథియోనిన్, ఈ సరస్వతాకు వీటిని ఎక్కువ పెంచేస్తుందమ్మా. ఓకే, ఈ మూడు కెమికల్స్ని ఎప్పుడైతే బాడీలో సరస్వతాకు ఉన్నటువంటి రసాయన పదార్థాలు పెంచుతాయో వీటి యొక్క ప్రభావం చేత మెదడులో టా అనేటువంటి హానికారకమైనటువంటి ప్రోటీన్ యొక్క శక్తిని నిర్వీర్యం చేసేస్తుందమ్మా. ఎంత సైన్స్ ఉందో చూడండిమ్మా మన మహర్షులు సైంటి. అందుకే నేను చెప్తానమ్మా, మేధావులకు మించినటువంటి మేధావులు మన మహర్షులు, సైంటిస్టులకు మించినటువంటి సైంటిస్టులు మన మహర్షులు, డాక్టర్లకు మించినటువంటి డాక్టర్లు మన మహర్షులమ్మా. ఆ రోజే టెక్నాలజీ డెవలప్ కానటువంటి రోజుల్లోనే వాళ్ళ సృష్టి ఉన్నటువంటి అద్భుతమైన రహస్యాలను ఛేదించగలిగి, గ్రహించి, తెలుసుకొని, ఆచరించి, వాళ్ళు పాటించి ఆ కరెక్టా కాదని తెలుసుకొని మానవాళి కోసం అందించారు. కాబట్టి మరి ఆ రోజే సరస్వతి మొక్కను గురించి చెప్పడం జరిగిందమ్మా. ఈ మధ్యకాలంలో దీనికి సంబంధించినటువంటి పరిశోధన కూడా అనేక రకంగా దేశ విదేశాల్లో కూడా జరిగాయి. ప్రతి చోట కూడా పరిశోధన జరిగినటువంటి ప్రతి చోట కూడా ఈ సరస్వతాకు మెదడు మీద చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి చెప్పడం జరిగిందమ్మా. మన వాళ్ళు అందుకే సూక్ష్మప్రాయంలోనే ఆ సరస్వత యొక్క ఆకు పోలికను బట్టే మెదడుకు సంబంధించినటువంటి వ్యాధుల్లో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. ఇప్పుడు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా, చెప్పండి. ఏకత్ర ప్రాయితం అని చెప్పి చెప్తాడమ్మా. అంటే ఒక్కసారి సరస్వతాకును మనం వాడినట్లయితే ఆ రసాయన పదార్థంగా సరస్వతాకును ఏదో ఒక రూపంలో, చూర్ణ రూపంలో కానీ, రసరూపంలో కానీ, అంటే జ్యూసు టానిక్ రూపంలో కానీ వాడితే వాగ్ విశుద్ధి ప్రజాయితే అని చెప్పేసి మన మహర్షులు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు అంత గొప్పగా దాన్ని కన్ఫర్మ్ చేసేసి దాన్ని నొక్కి చెప్పడం జరిగిందమ్మా, ఎంఫసైజ్ చేసి చెప్పడం జరిగింది. అంటే వాగ్ విశుద్ధి, మీరు అడిగినట్టు నత్తి, సో మాట స్పష్టంగా వస్తుందమ్మా. సో వాళ్ళు ఆ విధంగా సూచనప్రాయంగా చెప్పారు. దీని మీద మనం కొంచెం డెప్త్గా మనం ఆ యొక్క శాస్త్రంలోకి వెళితే మాత్రం మెదడుకు సంబంధించినటువంటి వివిధ వ్యాధుల్లో కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పడం జరిగిందమ్మా. రైట్, మీరు ఋషులు మనకి అందించినటువంటి వైద్యాన్ని అవపాసన పట్టి మా అందరికీ అందించడం మా అదృష్టం గురువు గారు. థ్యాంక్ యూ. నమస్తే.